ఇక భారత్ నేపాల్ మధ్య నేపాల్ బంధం దృఢమైనది హిమాలయాల చెక్కు చెదరనిది ఈ స్నేహ బంధం మానవాళి ప్రయోజనం నేపాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య 6 అవగాహన ఒప్పందాలు అంటూ మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ నేపాల్లో పర్యటిస్తూ ఉన్నారు తర్వాత భారతదేశానికి తర్వాత నేపాల్కు ఉన్నటువంటి ఒక బంధాన్ని బంధం దృఢమైనదని చెప్పేసి చెప్పినట్టుగా చూసుకోవచ్చు భారత్ నేపాల్ సంబంధాలు దృఢమైనవని హిమాలయాల చెక్కు చెదరనివి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం నేపాల్ వెళ్ళారు అంటూ దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు ఇక స్నేహబంధం భారత్ నేపాల్ బంధం మానవాళికే ప్రయోజనకరం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది ఒక సమాధానం ఇరు దేశాల సంబంధాలు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలి నేపాల్ పర్యటనలో ప్రధాని మోడీ ఆశాభావం అంటూ మొత్తం మీద నేపాల్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్కు భారత్కు ఉన్నటువంటి బంధం ఇంకా దృఢం కావాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు నాటోలోకి స్వీడన్ భారీ మద్దతుతో పార్లమెంటు ఆమోదం 200 ఏళ్ల సైనిక తటస్థతకు ముగింపు ఫిన్లాండ్ బాటలో సహచర నార్దిక్ దేశం మీది ఘోర తప్పిదం రష్యా నిప్పులు మేం చూస్తూ ఉంటామనే భ్రమలొద్దు సైనిక పర ఉద్రిక్తతలు పెరుగుతాయి తీవ్రంగా హెచ్చరించిన విదేశాంగ శాఖ దీనికి ప్రతిస్పందన ఉంటుంది అంటూ పుతిన్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు ఫిన్లాండ్లో బంకర్లు అణుయుద్ధ భయంతో ఏర్పాట్లు అంటూ మొత్తం మీద నాటోలోకి స్వీడన్ దేశం వెళ్ళిపోయిందంట తర్వాత నార్దిక్ సహచర ఫిన్లాండ్ బాటలోనే నార్దిక్ దేశం కూడా ప్రయత్నం చేస్తూ ఉందంట అసలు యాక్చువల్గా ఇక్కడ రష్యాకు తర్వాత ఉక్రెయిన్కు యుద్ధం జరగడానికి ప్రధాన కారణము నాటోలోకి ఉక్రెయిన్ వెళ్ళొద్దు అనేటువంటిది ఇక్కడ రష్యా యొక్క ఉద్దేశం పుతిన్ అదే చెప్తా ఉన్నాడు రష్యా చెప్తున్న మాట ఏంటంటే నాటోలోకి చేరొద్దు మీరు చేరడం ద్వారా రష్యా పైన దాడులు జరుగుతాయి తర్వాత నాటో ఇట్లా బలమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది వెళ్ళొద్దని చెప్పిండు దీంతో ఇక్కడ ఉక్రెయిన్కు తర్వాత ఉక్రెయిన్ వెళ్తామని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఉక్రెయిన్ పైన దాడులు చేసి భయపెట్టి ఏదో రకంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రష్యా అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ మద్దతుతో పార్లమెంట్ అంటే స్వీడన్ మాత్రం 200 ఏళ్ల సైనిక తటస్థతకు ముగింపు పలిపి మొత్తం మీద నాటోలోకి వెళ్ళిపోయిందంట దానికి సంబంధించి పుతిన్ అంటా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేము తటస్థంగా ఉంటాం మేము తర్వాత ఖాళీగా కూర్చుంటాం అనేటువంటి భ్రమలొద్దు ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు మాత్రం జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు